నమస్కారం. నమస్కారం. రండి. నమస్కారం. 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 ఏడి అబ్బాయి ఏడి, మా వాడు బైక్ మీద వస్తున్నాడండి. అదేమిటి, రూల్ ప్రకారం మీతో కదా రావాలి. అది వాడి రూల్కి విరుద్ధం అండి. ఆయన కూడా రూల్స్ అని వాయిన్ చేస్తాడా? ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలే? కాదు, చేతిలో మరమరాలు. నవలడానికి ఈజీగా ఉంటుందనా? పడేయడానికి వీలుగా ఉంటుందని. మీరు పదండి, పదండి. వెళ్ళండి. అదిగో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి. ఏంటే గారు, ఎవరి కోసం చూస్తున్నారు? పెళ్లి కొడుకు వస్తున్నారు చూడరా. ఏంటండి పెళ్లి కొడుకు? ఏంటి తెగులు తగిలిన కోళ్ళకి తలలా ఎలాడేసుకొస్తున్నాడు? కీళ్ళ రోగమేనో. హే కాదు, కుటుంబ కలహాల్లో తలనరికేసి మళ్ళీ అతికించు ఉంటారు. తలనరికేస్తే తల లేకుండా ఉండాలి. వాలిపోయిందేంటి? బొగ్గునరం భుజానికేసి కుట్టేసి ఉంటారా? కుట్టిన తర్వాత తలకైతే ఏం చేస్తాడు వీడు? పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు. పగలు పగలు అన్నాం అంటే తల తీసేస్తాం. ఏమైందండి? అబ్బే ఏం లేదండి, అబ్బాయి తల వాల్చి తనలో తను నవ్వుకుంటూ వస్తుంటేను. ఓహో అదా, వాడు సెల్లో మాట్లాడుతున్నాడండి. అలాగే సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. ఈ నేర అమ్మాయి తండ్రి. హలో, రండి రండి. వన్ మినిట్. హలో, రాంగ్ నెంబర్ అండి. ఇట్స్ ఓకే, రండి రండి. వన్ సెకండ్. అబ్బాయి గారు సెల్ తెగమూగేస్తుందండి. మా వాడు సెల్ బిల్లులకి 2 ఎకరాలు అమ్మానండి. చాలా సంతోషం. రండి పదండి. నువ్వెక్కడికి? మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని వాళ్ళకి తీసుకురా. అలాగే. హలో, అదేంటి లెవెల్ ఆడు చెప్పినట్టు? నువ్వేంటే నవ్వుతూ నిలబడ్డావు, లోపలికి పని చూసుకో. ఇతనే పెళ్లి కొడుకు. నమస్కారం బాబు. అబ్బాయి తండ్రి. నమస్కారం. నమస్కారం అమ్మా, కూర్చోండి. నమస్కారం. నమస్కారం. అబ్బాయి ఏం చేస్తుంటాడు? బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడని కాదు. మా వాడి ఖాళీ ఎక్కడదండి, ఎప్పుడు సెల్ స్నేహాలతో బిజీగా ఉంటాడు. మరి అబ్బాయికి ఉద్యోగం అది ఏం లేదా? అదే, వాడ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడండి. మీరేం చేస్తుంటారు? ఖాళీగానే ఉంటారండి. అంటే అబ్బాయికి ఉద్యోగం లేదు. మా వాడు జాబు చేయాల్సిన కరం ఏమిటండి? మా ముత్తాత గారు 3 తరాలకు తిన్నా తరగిన ఆస్తి సంపాదించి మాకిచ్చి వెళ్ళిపోయారు. ముందు అమ్మాయిని పిలిపించండి. ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి. బయలుదేరాలా అంటే గెట్ అవుట్ అని? ఎస్. పిల్లనిస్తామని పిలిచి అవమానిస్తారా? లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని ఇలాంటి సన్నాసికి నా కూతురిచ్చి పెళ్లి చేయాలా? మా వాడిని సన్నాసి అంటారా? వాట్ డాడ్? వాడు నిన్ను సన్నాసి అంటున్నారా? నన్ను సన్నాసి అంటున్నారు? వన్ మినిట్. సన్నాసన్నాసల్లు మాట్లాడుతున్నాడంటే వీణ్ణంత చెత్తగా పెంచావో అర్థమవుతోంది. నీలాంటి పనికి మాలి వాడికి పెళ్ళం కావలసి వచ్చిందిరా సోంబేరి. థాంక్స్. రేయ్ చవట, వెరీ గుడ్. ఒరే తుప్పరు సన్నాసి, నా గురించి ఇంత బాగా తెలుసా మీకు? ఒరేయ్ వీళ్ళని అర్జెంట్ గా బయటకు తోసేసి తలుపులేసేయండి. తలుపులేస్తారా? అర్జెంట్ గా అడదారిలో పారిపోతే తలకాయలు తీసేస్తాను. మీ ఏమంటున్నారు మీరు? హలో హలో. ఒరే అది సెల్ల కాదురా, చెంచల. అమ్మాయి నాకు నచ్చింది. దానికి పెళ్ళి అయిందిరా? అయితే ఏంలే, నాకు బోర్ దాస్తుంది, మన మళ్ళీ పెళ్లి చేసుకుందాం. నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా? చచ్చినోడా.